కృష్ణతేజ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అందరికీ నమస్తే కృష్ణతేజ్ గారు మీతోనే ప్రారంభిద్దాం ఇటీవల అనేకమైనటువంటి జాతీయ విపక్ష పార్టీలు అలాగే పెద్ద పెద్ద నాయకులు అందరూ కలిసి ఒక సమావేశం నిర్వహించారు కారణం ఒకే ఒకటి బీజేపీ పార్టీ యొక్క పాలన మళ్ళీ కనపడకూడదు ఆ పార్టీని పక్కకు తప్పించాలి అన్నటువంటి ఒక నిర్ణయంలో ఒక ఏక ప్రయత్నం చేయాలి అందరం కలిసి అన్నటువంటి దశ చూసాం దిశ చూసాం అలాగే దశ దిశ నిర్దేశం చేసుకున్నటువంటి పద్ధతిని కూడా చూసాం హౌ ఫార్ యు ఆర్ గోయింగ్ టు బి సక్సీడెడ్ సార్ పాలిటిక్స్ స్టేట్గా మాట్లాడారంటే సార్ ఒకటి సాంప్రదాయ రాజకీయాలు చేస్తే ఇవాళ నిజంగా కాలం జరుగుతుంది సార్ ఎందుకంటే ఎవరు కూడా సరే స్ట్రేట్గా ఇక్కడ రాజకీయం చేయటం లేదు ఆ దానికి అనుగుణంగానే ఇవాళ మన జాతీయ నాయకత్వం కానివ్వండి రాష్ట్ర నాయకత్వం కానివ్వండి వాళ్ళ 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 ఇండివిజువల్ ప్రొపగెండా పక్కన పెట్టి డైరెక్ట్ అటాక్ ఎందుకంటే చూడండి సార్ అన్ని పార్టీని అంకితం చేసుకుని ప్రజల ఓట్లు చీలకూడదని ఒకే ఒక కారణం చేత ఇవాళ జాతీయ రాజపరంగా జాతీయ నాయకత్వం కానివ్వండి రాష్ట్ర పరిధిలో రాష్ట్ర తెలంగాణ నాయకత్వం కానీ ఒక నూతన ఉత్తేజంతో కచితోని కొట్లాడుతుంది కారణం ఏంటంటే మా దగ్గర ఆ డబ్బు బలం ఆర్థిక బలం లేకపోవచ్చు కానీ నిజంగా ప్రజాబలం ఉంది ప్రజాబలం నిజంగా ప్రజా వ్యతిరేకత ఓటు చీలకుండా కాపాడుకునే ఒక పెద్ద ఎత్తుగడ పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇది ఇప్పుడే ఎందుకు చేస్తుంది గతంలో చేస్తే నిజంగా సాధించలేదన్న క్వశ్చన్ ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది గతంలో కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇట్లాంటి ఒక రకమైన యుని యునైట్ అవ్వడానికి ఒక రకమైన ప్లాన్స్ చేసింది సార్ కానీ గతంలో ఏమైందంటే మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడం తర్వాత ఒక సెక్షన్ మీడియా నిజంగా నెగటివ్ లైమ్ లెట్లు చూపించడము ఒక పిఎం ఫేస్ ఫ్రంట్ లైన్ ఫేస్ లేకపోవడము అపోజిషన్లో నిజంగా అనేక్యత చూపించి నిజంగా ఒక రకమైన దేశ భద్రత విషయంలో కానీ తీసుకొచ్చి నిజంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఆడుకు నిజంగా జాతీయ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం అనే కానివ్వండి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి సెంటిమెంట్ రాజకీయాలు ప్రజలు ఆశ్చర్యంగా నిజంగా పోల్ మేనేజ్మెంట్ రెండు గెలుచుకుంటూ వచ్చారు కానీ ఇవాళ సిట్యువేషన్ డిమాండ్ కర్ణాటక ఎన్నికలతో చూస్తున్నాం సార్ ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతి దగ్గర కూడా ఎంత మనం పోలరైజేషన్ చేయాలని చూసినా కూడా ఎలక్టో ఎలక్టరల్ని ఒక దగ్గర రాకనే ప్రజలు కూడా చూస్తారు ప్రజలు ఏ రోజైతే నిజంగా ప్రభుత్వంతో విసికి పోతారో అప్పుడు నిజంగా అది ఏ ప్రభుత్వం అనే కానివ్వండి జాతీయ స్థాయిలో ప్రభుత్వం కానివ్వండి కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వమైనా కానివ్వండి చరిష్మాలు పనిచేయవు పోలు మేనేజ్మెంట్ పనిచేస్తుంది ఆ దాంట్లో భాగంగానే ఇవాళ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మేము దేశవ్యాప్తంగా రాష్ట్ర రాష్ట్రంలో నిజంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నూతన ఉత్తేజంతో ఒక స్ట్రే చేంజ్ స్ట్రాటజీతోని అందరినీ కలుపుకొని వ్యవహార శైలి మార్చుకుని నిజంగా యువతని ముందు పెట్టి సీనియర్ల గైడెన్స్ తీసుకుని ముందుకెళ్లి ఒక నూతన ఉత్తేజం తెచ్చుకుంటాం దాంట్లో భాగమే మీరు రోజు ఒక న్యూస్ చూస్తున్నారు ఆ నాయకుడు వస్తున్నాడు ఈ పార్టీ విలీనం అవుతుంది అదవుతుంది కానీ దీని అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మాకు ప్రజలు ఓట్లు చీరద్దు అనేది మా లాంగ్ టర్మ్ విజన్ లాంగ్ టర్మ్ ప్లాన్ సార్